हाय फ्रेंड्स, वेलकम बैक टू गीतास ब्लॉग बोल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు మీ కోసం ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఒక రోటి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను। అది చాలా టేస్టీగా ఉంటుంది। అదేంటో తెలుసా? చుక్కకూర పచ్చడి। చుక్కకూర పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా। మరి చుక్కకూర పచ్చడి చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా। మరి ముందుగా చుక్కకూరని ఒక రెండు కట్టలు తీసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను। చుక్కకూరని ఎండుమిర్చి ఒక 8, మినపప్పు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, నువ్వులు ఒక టేబుల్ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, salt ఒక టేబుల్ స్పూన్, చింతపండు లెమన్ సైజ్, నిమ్మకాయ సైజ్ అంత, ఆనియన్స్ కొద్దిగా, ఆయిల్ లైట్ గా ఫ్రై చేసుకోవడానికి। ముందుగా ఒక pan తీసుకున్నాం। pan లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము। ఈ ఆయిల్ తీసుకొని ఇందులో ఎండుమిర్చి ఒక 8 ఎండుమిర్చిని యూస్ చేస్తున్నాను నేను। చూడండి, లైట్ గా ఫ్రై చేసుకోండి ఎండుమిర్చిని। లైట్ గా ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి। సో ఇందులోనే మనం లైట్ గా మినపప్పు ఒక టేబుల్ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। సో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి। ఇది ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి। తర్వాత ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోండి। ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి। సో ఇవన్నీ ఒక 5 మినిట్స్ ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇదే pan లో మనము చుక్కకూరని కూడా వేసి వేయించుకుందాం। ఇది ఫ్రై అయ్యాక ఇలా వేయించి పక్కన పెట్టుకుందాం। తర్వాత ఇదే pan లో చుక్కకూర ముందుగానే వాష్ చేసుకున్నా కాబట్టి ఇంకా కడగాల్సిన అవసరం లేదు। చూడండి, ఒక 2 కట్టలు చుక్కకూరని యూస్ చేస్తున్నాను। ఈ చుక్కకూర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది। ఇందులో విటమిన్ ఏ సి ఉంటుంది, మన హెయిర్ గ్రోత్ కి చాలా మంచిది, ఎర్ర రక్త కణాల వృద్ధికి, మన స్కిన్ గ్లోగా ఉండడానికి ఈ చుక్కకూర చాలా యూజ్ అవుతుంది। మన కంటి ఆరోగ్యానికి కూడా ఈ చుక్కకూర అనేది చాలా మంచిది। వీక్లీ 2 or 3 టైమ్స్ ఈ చుక్కకూర యూస్ చేయడం వల్ల మన హెల్త్ అనేది చాలా, చూడండి ఇంకొక 2-3 మినిట్స్ ఇలా కుక్ అవ్వాలి। సో ఇది కుక్ అయ్యేలోపు మనము ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక మిక్సింగ్ జార్ లో తీసుకుంటున్నాము। సో ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలి। సో ఇందులోనే మనము ఈ చుక్కకూర కూడా ఉడికిన తర్వాత దీని కూడా యాడ్ చేద్దాము। కొంచెం salt కూడా యాడ్ చేయాలి, salt చింతపండు ఒక టేబుల్ స్పూన్ salt కావాలంటే లైట్ గా తగ్గించుకోండి, ఇదైతే కరెక్ట్ సరిపోతుంది। చింతపండు కొద్దిగా లైట్ గా। సో మనం ఎండుమిర్చి అన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి పులుపు అనేది కరెక్ట్ గా ఉండాలి, కొంచెం చింతపండు యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। సో ఇందులో మనం నువ్వులు కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, ఇది మన బోన్స్ స్ట్రాంగ్ గా చేయడానికి చాలా యూజ్ ఉంటుంది। సో ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది। సో ఇవన్నీ ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ జార్ లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం। చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది। పచ్చడి అనేది గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చింది। ఇప్పుడు మనం ఇందులో లైట్ గా మనం పోపేసుకుందాం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి లైట్ గా వేసుకుంటే సరిపోతుంది, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా,
వేసుకొని ఒక నిమిషం ఫ్రైలా చేసుకోండి। సో ఈ పచ్చని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఒక నిమిషం అలా మనం ఫ్రైలా చేసుకుందాం। ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర రోటి చట్నీ అనేది రెడీ అయిపోయింది। చూసారు కదా, సో ఈ చట్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం। सो पैन लाइट आनीय तो गार्निश चूसर कदा एंत टेस्ट चुक्कूर रोटी चटनी अने रेडी अभी राइस की चपाती की दोस की चला बहुत कांबिनेशन चूसर कदा वीडियो नचते लाइक शेयर कमेंट ना चैनल फर्स्ट टाइम चूसने वाले सब्सक्राइब थैंक्स फॉर वाचिंग माय वीडियो एंजॉय द डे बाय फ्रेंड्स।